వెల్కమ్ టు శ్రీ స్కిల్స్. సో ఈరోజు రెసిపీ వచ్చేసి స్పైసీగా ఉండే కరకరలాడే ఖరా బూందీ. ఈ రెసిపీ చేసుకోవడం చాలా సింపుల్, వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనం బయట షాప్స్లో కొనే బదులు ఇలా ఇంట్లోనే ఈజీగా హెల్దీగా మంచి ఆయిల్ని యూస్ చేసుకుని ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. వీటిని మనం ఏదైనా ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు, చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఏదైనా పండుగలు వచ్చినా కూడా ఇది ఈజీగా తయారు చేసుకోవచ్చు. సో దీని తయారీ విధానం, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. ఈ బూందీకి బయట కొనే శనగపిండి కంటే మిషన్స్లో మనం ఓన్గా ఆడించుకునే శనగపిండి టేస్ట్ బాగుంటుంది. వాటితో మిరపకాయ బజ్జీలు కానీ ఇలా బూందీ కానీ బోండాలకు కానీ వాడితే చాలా బాగా వస్తాయి. సో ఇలా మిక్సింగ్ బౌల్లో 2 కప్పుల శనగపిండికి 1/2 కప్ బియ్యం పిండి, 1 టీ స్పూన్ సాల్ట్ని, 1 టీ స్పూన్ బేకింగ్ సోడాని, కావాలంటే పసుపుని కూడా యాడ్ చేసి బాగా చేత్తో ఇలా కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ కలుపుకుంటూ ఉండలు లేకుండా ఇలా కలుపుకోవాలి. ఈ పిండి కన్సిస్టెన్సీ అనేది మరీ థిక్గా ఉండద్దు, మరీ లూజ్గా కూడా ఉండద్దు. వీడియోలో కనిపించేలా ఉంటే సరిపోతుంది. బూందీ వేసుకోవడానికి గరిటె ఇలా ఉంటుందండి, దీన్ని బూందీ గరిటె అంటారు. సో ఇది లేకపోయినా పర్లేదు, చిల్లుల గరిటె ఉన్నాం మన ఇంట్లో, దాంతో అయినా మనం బూందీ చేసుకోవచ్చు. బట్ దీంతో అయితే పర్ఫెక్ట్గా షేప్ వస్తుంది. ఇలాంటి ఒక బూందీ గరిటెని కొనిపెట్టుకుంటే మనం ఈజీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు బూందీని ప్రిపేర్ చేసుకోవచ్చు. డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకుని ఆయిల్ని బాగా హీట్ అవ్వనివ్వండి. ఇప్పుడు ఆయిల్ని వేడి చేసుకున్న తర్వాత ఇలా చిల్లుల గరిటెలో 1 గరిటెడు పిండి పోసి ఇలా తిప్పుతూ ఉంటే చిల్లుల గరిటెలోంచి ఒక్కొక్క బొట్టు జారి ఇలా ఆయిల్లో పడి చక్కగా పొంగి రౌండ్ షేప్లో వస్తాయి. బూందీ చేసే చిల్లుల గరిటె లేనప్పుడు ఇలా ఇంట్లో ఉండే చిల్లుల గరిటెలో కూడా చేసుకోవచ్చు, కానీ కొంచెం కష్టంగా ఉంటుంది, షేప్ కూడా పర్ఫెక్ట్గా రావు. ఇలా గరిటెలో పిండి మరీ ఎక్కువ వేయద్దండి, 1 గరిటె వేస్తే సరిపోతుంది. మనం తీసుకున్న పాన్ యొక్క వెడల్పును బట్టి మనం పిండిని తీసుకుని ఇలా యాడ్ చేసుకోవాలి. ఇలా బూందీని వేసేటప్పుడు వేయించుకునేటప్పుడు కూడా మంటని హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇలా బూందీని గరిటెతో తిప్పుకుంటూ క్రిస్పీగా బాగా వేగే వరకు వేయించుకోండి. అలాగే ఈ బూందీని కలర్ చేంజ్ అయ్యే వరకు, క్రిస్పీనెస్ వచ్చే వరకు వేయించుకొని గరిటెతో రిమూవ్ చేసి ఆయిల్ అంతా డ్రైన్ చేసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. బూందీ మొత్తం పక్కకు తీసుకున్న తర్వాత తిరిగి నూనెని కొంచెం సేపు కాగనివ్వండి. ఈ చిల్లుల గరిటె అడుగు వైపు చేత్తో చక్కగా తుడిచేసి మళ్ళీ ఒకసారి బూందీని ప్రిపేర్ చేసుకోండి, లేకపోతే షేప్ సరిగా రాదు. ఇలా బూందీని వేయించుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఇందులో మనం ఫ్రై చేసి యాడ్ చేసుకోవాల్సినవి 1 కప్పు పల్లీలు, 1 కప్పు అటుకులు, 1 కప్పు పుట్నాల పప్పు, కొద్దిగా కరివేపాకు రెమ్మలు తీసుకోండి. ఇప్పుడు ఈ పల్లీలని, పుట్నాల పప్పుని, కరివేపాకుని అన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి ఫ్రై చేసుకుని బూందీలోకి యాడ్ చేసుకోవాలి. ఇలా ఇంట్లోనే చేసుకున్న బూందీతో బూందీ చాట్ కూడా చేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్ లాగా టీతో చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా, చాలా క్విక్గా కూడా అయిపోతుంది. సో ఆ రెసిపీ ఎలా చేయాలో నేను ఆల్రెడీ వీడియో చేశాను, ఆ వీడియో లింక్ని ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెట్టాను, చెక్ చేసుకోండి. ఇప్పుడు మనం కారం కోసం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. 1 మిక్సర్ జార్ తీసుకుని అందులో సరిపడినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని 1 వెల్లుల్లిపాయని రెబ్బలుగా దంచి పెట్టుకొని వాటిని కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి పల్స్లో గ్రైండ్ చేసి పెట్టుకోండి. ఈ విధంగా బూందీలో మనం ఫ్రై చేసి వేసుకున్న వాటిని బాగా చేత్తో మిక్స్ చేసుకొని మసాలా పేస్ట్ని కూడా యాడ్ చేసి అంతా మిక్స్ అయ్యేలాగా బాగా చేత్తో బాగా మిక్స్ చేసుకోండి. ఒకసారి ఉప్పు కారాన్ని చెక్ చేసుకొని సరిపోకపోతే తిరిగి వాటిని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే అంతే, ఖరా బూందీ స్వీట్ షాప్ స్టైల్లో రెడీ అయిపోతుంది. దీన్ని ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 1 మంత్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి, చాలా ఈజీగా ఉంది కదా. మీరు ట్రై చేసి నాకు మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. అంతేకాదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోయినుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో మరో కొత్త రెసిపీతో మరో వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ ఫుడీస్.